భారత్ మాతాకి జై అన్న నినాదం ఆయనకు వద్దు. అందుకే ఆ రాజకీయ నాయకుడు భారత్ మాతాకి జై అన్న నినాదాన్ని మధ్యలోనే నిలుపు చేశాడు. భారత్ మాతాకి జై అనని ఆ రాజకీయ నాయకుడికి ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో చూడండి. భారత్ మాతాకి జై అని నినదిస్తూనే సగంలోనే ఆపేశాడు ఆ పెద్ద మనిషి. భారత్ మాతాకి జై అంటే అసహ్యంగా, అది బీజేపీ ఆర్ఎస్ఎస్ గల స్లోగన్, ఆపేయండి అంటూ హుకుం జారీ చేశాడు. అంతేకాదు ఆ తర్వాత ఏం స్లోగన్ ఇవ్వాలో, ఎవరికి జై కొట్టాలో తత్వబోధ చేశాడు. ఇంకేముంది, కార్యకర్తలు ఎవరికి జై కొట్టారో చూడండి. పేరు బీడీ కల్లా, మాజీ మంత్రి. అంతేకాదు రాజస్థాన్ ఎన్నికల్లో బికానీర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి. అందుకే అమ్మగారికి అబ్బాయి గారికి వారి అనుచర గణానికి జై జైలు కొట్టించాడు. దాంతో రాజస్థాన్ ప్రజలకు కోపం వచ్చింది. ఆ సాయంత్రం అయ్యవారు ఒక పెళ్లికి హాజరైతే ప్రజలు ఆయన్ని అడ్డుకున్నారు. భారత్ మాతాకి జై కొట్టని నువ్వు మాకొద్దంటూ పంపించేశారు. దాంతో ప్రజాగ్రహాన్ని కోటు సర్దుకుంటూ పైజామా పైకి లాక్కుని పెద్దయిన స్కూటర్ పై పరుగులు తీశారు. ఓట్ల కోసం దేశభక్తి నినాదాలే వద్దనే వారిని ప్రజలు తరిమి కొట్టారంటే ఇది అచ్చేదిన్ కాకపోతే మరేంటి. నేషనల్ డెస్క్, భారత్ టుడే.